హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు అయ్యా ఈ డైలాగ్ చెప్పడానికి గత పద్దెనిమిది రోజులుగా నేను తాతలు ఆడిపోయాను ఊహిసలాడాను ఏదో వర్డ్ తెలుగు వర్డ్ అర్థం కావట్లేదు సో బేసిక్గా ఏంటంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది నా ఛానల్ అనేది హ్యాక్ అయింది ఫోర్టీన్ డిసెంబర్ ట్వంటీ నైన్టీన్ అండ్ నాకు మళ్ళీ రిటర్న్ థర్టీ ఎయిత్ డిసెంబర్ ట్వంటీ నైన్టీన్ రోజున వచ్చింది సో అసలు ఏం జరిగింది అండ్ అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్లో హ్యాక్ ముందలా ఏం జరిగింది హ్యాక్ అయిన తర్వాత ఏం జరిగింది మొత్తం టోటల్ ఒక స్టోరీ నా బ్లాగ్ ఛానల్లో పెట్టాను ఆ వీడియో కూడా చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఏం జరిగింది అనేది అండ్ భయ్య ఈ ఛానల్ రిటర్న్ రావటానికి నేనైతే కారణం కాదు భయ్య నేను యూట్యూబ్లో మాట్లాడుతూ కనుక నేను ఒక్కరినే యుద్ధం చేస్తూ ఉంటే యూట్యూబ్ తోటి ఇప్పటికీ వచ్చేది కాదు ఇంకో నెలలో రెండు నెలలో పట్టేది ఛానల్ నాకు ఫుల్ ఫ్లెడ్జ్గా రావటానికి బట్ మీరు సబ్స్క్రైబర్స్ అండ్ నా సపోర్టర్స్ అండ్ అంతేకాకుండా ఎవరెవరైతే నా ఛానల్ హ్యాక్ అయింది అని చెప్పి యూట్యూబ్ టీమ్ యూట్యూబ్ని ట్విట్టర్లో ట్వీట్ చేసి సావగొట్టారు భయ్యా వాళ్ళు ఆ టెన్షను ఆ బాధ ఆ టార్చర్ తట్టుకోలేక వాళ్ళు కరెక్ట్గా లెవెంత్ డే రోజున నాకు మెయిల్ చేశారు ఏంటి అంటే నేను ఛానల్ హ్యాక్ అయిందని కన్ఫర్మ్ చేస్తున్నాము సో మీరు నాకు కొన్ని డీటెయిల్స్ ఇవ్వని చెప్పారు ఇచ్చాను అండ్ కరెక్ట్గా ఫిఫ్టీన్త్ డే సిక్స్టీన్త్ డే రోజున మనకి ఛానల్ అనేది రిటర్న్ ఇచ్చారు సో కొన్ని సెక్యూరిటీవి నేను చేసుకుంటున్నాను లైక్ ఇంకా ప్రొటెక్షన్ పెంచుతున్నాను సో అదంతా కూడా ఏం చేస్తున్నాను అనేది ఇంకో వీడియోలో చెప్తాను సో చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి గాయస్ ఎవరెవరైతే వీడియోస్ చేశారో ఒక సబ్స్క్రైబర్ ఉన్నా కూడా చేశారు వన్ మిలియన్ ఉన్న వాళ్ళు కూడా చేశారు సో థ్యాంక్ యూ గైజ్ నేను ఇట్లా ఒక ఒకళ్ళు పేరు చెప్పి ఇంకొకళ్ళు పేరు చెప్పకుండా ఉండే బదులు అందరికీ ఒకటేసారి థ్యాంక్ యూ చెప్తున్నాను వీడియో చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఎందుకు అంటే ఇప్పుడు అరే నేను చేశాను కదా నా పేరు ఎందుకు చెప్పలేదు సాయంతి అని చాలామంది ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు ఎందుకంటే లైక్ నేను అట్లా చూసే ప్రాసెస్లో లిస్ట్ తీసే ప్రాసెస్లో ఒకటి రెండు మిస్ అవ్వచ్చు అలా బాధపడే బదులు అందరికీ కలిపి ఒకటేసారి థ్యాంక్ యూ గైజ్ ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ హ్యాక్ అయినప్పుడు నాకు తోడుగా ఉన్నారు నాకు ఒక స్పైనల్ కార్డ్ లాగా మీరు నుంచున్నారు నాకు అండ్ నేను ఒక సింగిల్ వారియర్ లాగానే అక్కడ నుంచున్నా యూట్యూబ్ సపోర్ట్ ముందర అండ్ హ్యాకర్ ముందర అండ్ యుద్ధం మాత్రం మీరే చేశారు మీరే ప్రకటించి వాళ్ళని లైక్ ఏంటంటే లైక్ యూట్యూబ్ సపోర్ట్ని సాగుగొట్టారనమాట సో ఫైనల్లీ ఛానల్ అయితే రిటర్న్ వచ్చింది అండ్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సబ్స్క్రైబర్స్కి ఎవరెవరైతే సబ్స్క్రైబర్స్ నాకు సపోర్ట్గా వేరే యూట్యూబ్ ఛానల్స్ కామెంట్ సెక్షన్లో సావగొట్టారో వాళ్ళని పాపం వాళ్ళు ఇప్పటికీ నాకు కాల్స్ చేసి ఎన్ని కామెంట్స్ వచ్చినాయో ఎందు కామెంట్స్ వచ్చినాయో అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు సో థ్యాంక్ యూ గైజ్ అండ్ ఎవరెవరైతే కామెంట్స్ చేశారో ఎవరెవరైతే వీడియోస్ చేశారో థ్యాంక్ యూ అండ్ ఎవరెవరైతే సబ్స్క్రైబర్స్ నన్ను తిడుతున్న వాళ్ళని అండ్ అంతేకాకుండా హేటర్స్ వాళ్ళు తిడుతున్నప్పుడు మీరు వాళ్ళని వాళ్ళతో గొడవ పడ్డారు సో దానికి థ్యాంక్ యూ సో హేటర్స్ మీకు కూడా థ్యాంక్ యూ ఎందుకంటే ఈ పదిహేను రోజుల్లో నేను మీ వల్ల నేర్చుకుంది ఏంటంటే సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయటం నేర్చుకున్నాను బలంగా నిలబడటం నేర్చుకున్నాను స్ట్రాంగ్గా ఎలా ఉండాలో నేర్చుకున్నాను సో మీ వల్ల కూడా నాకు ఎంతో కొంత ఉపయోగం అనేది జరిగింది సో థ్యాంక్ యూ అండ్ మేజర్గా కొంతమందికి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను లైక్ హఫీజ్ అన్నకి ఎందుకంటే అన్న వీడియో చేసిన తర్వాతే చాలామందికి తెలిసింది చాలా రికగ్నేషన్ వచ్చింది హ్యాక్ అయినట్టుగా అండ్ చాలామంది యూట్యూబర్స్ అందరూ వీడియోస్ చేశారు అండ్ దాని తర్వాత ట్విట్టర్లో ట్వీట్స్ వల్ల నాకు ఛానల్ అనేది రిటర్న్ వచ్చింది హఫీజ్ అన్నకి అండ్ ప్రేమ్ కుమార్ అని ఒక అతను ఉన్నారు సో అతని ఛానల్ సో అతను నాకు పర్సనల్గా చాలా హెల్ప్ చేశారు లైక్ ఛానల్ రిటర్న్ రావటానికి మేజర్ సెకండ్ రీజన్ అతనే అండ్ దాని తర్వాత సాయి అని ఇంకొకతను ఉన్నారు సో అతను కూడా నాకు చాలా హెల్ప్ చేశారు అండ్ మిగతా యూట్యూబర్స్ ఎవరెవరైతే ఉన్నారో లైక్ ఛానల్ హ్యాక్ అయిన సంగతి వీడియోస్ చేసి ఎవరైతే అప్లోడ్ చేసి షేర్ చేసి హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి ట్విట్టర్లో ట్వీట్ చేసి అండ్ ఇన్ని రకాలుగా చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నా గా ఎందుకంటే నేను లైక్ ఇంకా దానికంటే ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు రిటర్న్ వచ్చింది అంటే మీ వల్లే అండ్ నా ఫ్యూచర్ ఇప్పుడు నడుస్తుంది అంటే మీ వల్లే అండ్ నేను ఒకటి అర్థం చేసుకున్నా గాయస్ ఈ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లో లైక్ మనం ఏదైతే అనుకుంటామో సడన్గా అది జరగకపోవచ్చు దరిద్రం జరగవచ్చు జీవితంలో ఏదన్నా రావచ్చు అనుకోకుండా సో దాన్ని హ్యాండిల్ చేసి మళ్ళీ ప్రశాంతంగా ఉండాలి మొహం మీద స్మైల్ ఉండాలని నేర్చుకున్నాను ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఏడవకూడదు స్మైల్ తోటి హ్యాండిల్ చేయాలని నేను నేర్చుకున్నాను సో థ్యాంక్ యూ గైస్ ఎన్నో లెసన్స్ వచ్చినాయి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ అనేవి చాలా జిబ్రిష్గా ఉంది బట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు సెటిల్ లైక్ ఏంటి అంటే కొన్ని థింగ్స్ ఇంకా ఉన్నాయి హ్యాండిల్ చేయాల్సినవి సో అవి హ్యాండిల్ చేస్తాను అండ్ మంచి కంటెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తాను లైక్ చాలామంది వన్ ఇయర్నింగ్ వీడియోస్ చేయొద్దన్నారు సో చాలా అంటే చాలా తక్కువ లైక్ మేబీ ఒకవేళ చేసినా కూడా ఇంటిగ్రేషన్ వీడియోస్ చేస్తాను స్పాన్సర్స్ అన్నీ కూడా డెడికేటెడ్ వీడియోస్ చేయనిక నుంచి థర్టీ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ టెన్ సెకండ్స్ అట్లా వీడియో మధ్యలో వచ్చేటట్టుగా అయితే చేయగలుగుతానేమో లేకపోతే అవి కూడా రిజెక్ట్ చేస్తాను సో నాకు అర్థమైంది చాలామంది హీటర్స్ ఎందుకు హెయిట్ చేస్తున్నారంటే నాకు వాళ్ళకి ఏం పర్సనల్ విద్రోహం అనేది జరగలేదు అండ్ ఏమీ లేదు కూడా జస్ట్ బికాజ్ ఏదో ఒక వీడియోలో ఏదో ఒక యాప్ వాళ్ళు వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయి అండ్ సారీ గైజ్ ఒకవేళ మీ మనోభావాలు దెబ్బతింటుంటే మనోభావాలు చెప్పుతూ ఉంటే సో అర్థం చేసుకుంటారు అనుకున్నాను అండ్ ట్వంటీ ట్వంటీలో ఇరగదేద్దాం రత్సరత్స చేద్దాం సావకొడదాం యూట్యూబ్ని అండ్ ఇంకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుండకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి గైడ్స్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ సో యా థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఎవ్రీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ట్విట్టర్లో ట్వీట్ చేసిన వీడియోస్ చేసిన సబ్స్క్రైబ్ చేసిన అండ్ అంతేకాకుండా కామెంట్స్ చేసిన హేటర్స్ తిట్టిన ఏవేవైతే చేశారో మీ అందరికీ థ్యాంక్ యూ దీనికంటే నేనేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సో థ్యాంక్ యూ జయ హింద్